భారత్ ఇంగ్లాండ్ టీంల మధ్య 5 టెస్టుల సిరీస్ లో చివరి టెస్టు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ మాంచెస్టర్ లో జరగనుంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ లో టీమిండియా 2-1 ముందంజలో ఉంది. దీంతో ఇంగ్లాండ్ పై ఈ మ్యాచ్ లో తీవ్రమైన ఒత్తిడి ఉండనుంది. టీమిండియా ఈ టెస్టును డ్రా చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఈ మ్యాచ్ లో గెలిస్తేనే తన పరువు స్వదేశంలో నిలబడుతుంది. డ్రా చేసుకున్న టెస్టు సిరీస్ ను ఓడిపోతుంది ఇంగ్లాండ్. మరోవైపు భారత జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటన ఓటమితో ముగించాలని ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఎలాంటి టీంతో బరిలోకి దిగనుంది, లేదా విన్నింగ్ టీంతోనే బరిలోకి దిగనున్నారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం మాంచెస్టర్ టెస్టు కోసం భారత జట్టులో 3 మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది. అలాగే అన్నింటికంటే ముందు ఇక్కడ టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే లక్ అన్లక్ ప్రకారం విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోతేనే ఇప్పటిదాకా గెలుస్తూ వస్తుంది టెస్టు మ్యాచ్లు. గత 10 మ్యాచ్ల్లోనూ ఇలాగే జరిగింది. ఈ ఇంగ్లాండ్ సిరీస్ లో మొత్తం ఇలాగే జరిగింది. టాస్ ఓడిపోయినప్పుడు గెలిచింది, టాస్ గెలిచినప్పుడు ఓడిపోతూ వచ్చింది. దీంతో ఈ రోజు కూడా టాసే కీలకంగా మారనుంది. అందుకే కోహ్లీ, నాకు టాస్ పడకపోయినా పర్వాలేదు, జోరూటికే టాస్ పడాలని కోరుకుంటుంటాడు. కోహ్లీనే కాదు ఇండియన్ ఫ్యాన్స్ కూడా అలాగే ఆలోచిస్తుంటారు. చూడాలి మరి టాస్ లోనే మన గెలుపు తేలిపోనుంది. అయితే పిచ్ ప్రకారం మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఈ పిచ్ లో ఇప్పటివరకు ఎక్కువగా పరుగులు చేసినట్టు రికార్డులు తెలుపుతున్నాయి. అయితే కోహ్లీ సేన మాత్రం ఆ రికార్డులన్నింటినీ చెరిపేస్తూ కొత్త రికార్డు సృష్టిస్తూ వస్తుంది.